जोहार वाईएसआर, जोहार वाईएसआर, जय जगन, जय जगन। उदो मैडम, मैडम ఎన్నో సంవత్సరాలు అయింది కానీ ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత గొప్ప ఆలోచన రాలేదు. మొట్టమొదటిసారిగా మరి వైఎస్ఆర్ గారికి రావటం, ఈ రోజు తండ్రి రెండు అడుగులు వేస్తే నాలుగు అడుగులు ముందుకు వేసి ప్రజలకి అన్ని చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో కూడా 1088 వెహికల్స్ ని ఈ రోజు ఏర్పాటు చేసి ప్రతి మండలంలో కూడా ఆరోగ్యంగా మీరు ఉండాలి, మీకు నేను అండగా ఉంటాను అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 104, 108 లే కాకుండా మరి విలేజ్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ అన్నిటి కూడా 16,000 కోట్ల రూపాయలతో ఈ రోజు రెనోవేట్ చేసి అన్ని రకాల వసతుల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా మీరు చూస్తే ఈ రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు కూడా మరి ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చూస్తుంటే సంక్షోభం వస్తే దాంట్లో నుంచి బయటపడేయటం కాదు, దానికి శాశ్వత పరిష్కారం కనుగొన్నవాడే నిజమైన నాయకుడు అంటారు. అలాంటి నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రభుత్వంలో, ఆయన పరిపాలనలో మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా వర్క్ చేయడం, మీరంతా కుటుంబ సభ్యులుగా ఉండటం గర్వంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే కరోనా మహమ్మారి ఈ రోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో ఎన్ని రకాలుగా ఈ కరోనాని కట్టడి చేయడానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే మనకి కళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా కరోనాకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వటమే కాకుండా క్వారంటైన్లు ఏర్పాటు చేయటమే కాకుండా కోవిడ్ హాస్పిటల్ ని మరి నిర్మించడమే కాకుండా ఈ రోజు ప్రతి ఒక్క కరోనా కేసును కూడా ఈ రోజు ఆరోగ్యశ్రీ కిందికి తీసుకురావటం, అలాగే 2,000 ట్రీట్మెంట్లని ఈ రోజు ఆరోగ్యశ్రీ కిందికి తీసుకురావటమే కాకుండా 1088 ఈ రోజు 108, 104 తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యానికి నేను భరోసాగా ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం నిజంగా ఆయన్ని ప్రతి ఒక్కరూ కూడా అభినందిస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ తినింది అరక్క కడుపు మంటతో ఏ విధంగా 108, 104 మరి అవినీతి జరిగింది 100 కోట్లలో అని చెప్తున్నారు. 203 కోట్ల రూపాయలతో వెహికల్స్ ఏర్పాటు చేస్తే 100 కోట్లలో అవినీతి జరిగిందని చెప్తాడు.